గణేష్ మండపాలకు కండిషన్ సప్లై గణేష్ పండుగ సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు సెప్టెంబర్ ఏడున వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి పదిహేడున మహా నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి దీంతో పోలీసులు కొన్ని భద్రతా చర్యలు చేపట్టారు మండపాల ఏర్పాటు ఉత్సవాల నిర్వహణకు మార్గదర్శకాలు రూపొందించారు నిర్వాహకులు వాటిని ఫాలో అవ్వాలని స్పష్టం చేశారు ఏవైనా సందేహాలుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నంబర్ ను సంప్రదించాలని పోలీసులు సూచించారు ఇక నిబంధనల విషయానికి వస్తే వివాదాస్పద ప్రదేశాలలో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదు గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ అలాగే ప్రైవేట్ స్థలాల యజమానుల నుంచి ఎన్ఓసి తీసుకోవాలి మండపాలకు అవసరమైన విద్యుత్ ఏర్పాటుకు ఆ శాఖ నుంచి అనుమతి పొందాలి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్స్ పై నిషేధం ఉంటుంది సెల్లార్లు కాంప్లెక్స్లలో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల అనుమతి ఖచ్చితంగా ఉండాలి మండపాల వద్ద వాలంటీర్ కార్డులు అలాగే బ్యాడ్ లు ధరించాల్సి ఉంటుంది విగ్రహాలు ఊరేగింపుకు వెళ్లే మార్గం సమయం వివరాలను కూడా ముందుగానే పోలీసులకు ఇవ్వాలి మండపాల వద్ద ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలు కూడా ఉంచుకోవాలి మండపాల ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను జత చేసి ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ లోపు పోలీసుల వెబ్సైట్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఇక నిర్వాహకులు ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగినందుకు అందరూ సహకరించాలని కోరారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘి అందిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు ఏ సమస్య ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు